హాయ్ ఫ్రెండ్స్, నేను మీ పుస్తకంలో సందీప్ని. 30,000 సబ్స్క్రైబ్ చేరుకున్న తరుణంలో సబ్స్క్రైబ్ అందరికి ప్రత్యేక ధన్యవాదాలు. కళను గౌరవించండి, కళాకారులను ప్రోత్సహించండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. వన దేవతల మన యొక్క దేవత కలిసినట్టు కలిసి మరుగు మందు ఇచ్చింది. ఈ మందు ఎట్లా కరుగుతుందో దాని మనసు అట్లా కరుగుతుంది అట నా మీద. ఇది తొందరగా కరగాలి. కిడ్నీ వలిగి గుట్ల దిగి చచ్చిపోతాం. కొద్ది కళ్ళలో రాసుకుంటాం చచ్చిపోతావరా. మందు 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 సుందరి ఎప్పుడు చూసినా అల్లిరానికే మరుగు మందు, అల్లిరానికే మరుగు మందు అని అంటున్నావు. ఎవడవు నీవు? నువ్వెవరు? అల్లిరానికి మరుగు మందు అని రాకిన దాని పేరు చెప్పి మందు రాకితే మందు ఎట్లా కరుగుతుందో దాని మనసు ఎట్లా కరుగుతుంది అన్నది. మరి అల్లి రాని రాక పగడసేన వచ్చింది ఎందుకు? మందు తిరమర్రైంది అయింది. మరి అల్లి రానికి మరుగు మందు అంటే పగడసేన వచ్చింది. పగడసేనకు మరుగు మందు అంటే అల్లి రాని వస్తుంది కావచ్చు. మందు 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 సుందరి పగడసేనకు మహారాణి దగ్గరికి తీసుకువెళ్తాను. అది నాగరాణి పగడ సేన కుమారు మందు నిన్ను బంధించుకున్నాను, ఇప్పుడు మా మహారాణి వద్దకు రమ్ము. బంధించుతాను. అవును. నన్ను ఎక్కడ తీసుకుపోతావు? సభకు తీసుకువెళ్ళాలి. ఆ సభలోన మా మహారాణి ఉంది. మహారాణి అంటే అల్లి రాణి. ఓ, అల్లి రాణి. అల్లి రాణి పాణి నా మధుర వేణి. ఆహా, ఆ నీల నీల కుంతల నీలోల మృదుల చేలాంచల. ఆ అల్లి రాణి వస్తానప్ప. ఇక రమ్ము. ఆగము. మన యొక్క వాకిటయందు ఎవడో వచ్చి అల్లి రాణికి మరుగు మందని తలుస్తున్నాడు. మందు రాపుతున్నాడు. మా పట్టిన వచ్చి అల్లిరానికి మరుగు మందు, అల్లిరానికి మరుగు మందు అంటున్నావా? నీ చూడా ఇవ్వడం నీవు ఎప్పుడెవరు నీ మాటలు నా బలపరాక్రమం తెలియక నా పుట్టినే వచ్చి అల్లిరానికి మందు మరుగు మంది అంటున్నావు. నీచుడా, ఇంకో పుట్టేవారు చిక్కావు, నీ కృపణిస్తాను. నీచుడా ఎవండవు నీవు? నేనెవరో నీకు తెలియదా? ఎవడవు నీవు? నేను ఎవరనుకుంటున్నావు? ఎవడవు?
నీకై చెప్పించి తప్పించి నిన్ను వరించి ఈ మందుతో నిన్ను సాధించాలని వచ్చాను. అక్కడ వేషం వేసి అక్కడికి వచ్చి కష్టపడ్డా, నీకు సేవ చేశాను, శ్రమించాను, నీ ప్రేమ కొరకు మరియు మందుతో నిన్ను సాధించాలని వచ్చాను. మనం ప్రేమించుకుందాంరా. ఎవరిని కూడా మాట్లాడుచున్నాం? నీ చూడ పెళ్లి చేసుకుందాంరా. నేను కలిసి ఉందాంరా. నీ ప్రారంభం నీ చంపుతారు ఇక్కడ. నువ్వే కావాలి. నిన్ను చంపుతారు. నీ చూడేనా దీనికి మహాంకారం ఎక్కువ ఉన్నట్టుంది. అవును, వీడిని తీసుకుని వెళ్ళి శిరసాల బంధింపజేయండి. వీనికి ఏళ్ళ చేస్తాను. రాగే 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 నా రమణి ముద్దుల గుమ్మ పండు నా రమణి ముద్దుల గుమ్మ తీసుకుని వెళ్ళి ఊరి వెలుపల బటాపురుషానికి ఉరి తీయండి. వీడిని ఉరి తీస్తాను. ఉరి తీయండి. ఉరి తీయాలనా? ఆ ఉరి తీయాలి. నన్ను ఉరి తీస్తారా? ఆ నిన్ను ఉరి తీయాలి. బావా గోపాలకృష్ణ ఆపత్కాల బాంధవ పన్ను రక్షణ కాకాసుర మదన భంజన, నిన్ను అడవి లోపల వదిలిపెట్టి అల్లిరాని జాడలకై వస్తే ఈ మరుగు మందు చేద్దా అల్లిరాని చూపుతుంది అనుకున్నాను, కానీ నా ప్రాణం పోయే కాడికి వచ్చాది. కాపాడుచుండు మనుషుల పాపంబుల పారదోలి పాలించుతుంది. ఇంకా ఎవరంటే పోతుగడ్డుల సమస్తానము, పోతు అంటే మల్లయ్య పేరు మీద, రామవ పేరు మీద బిడ్డ అయిన కమలక్క 101 రూపాయి చదివించింది కాబట్టి ఆ దేవుడు తల్లి తండ్రి బిడ్డకు అండగా తోడుగా నీడగా ఉండి రక్షించుగాక. జయ విజయ భవా దిగ్విజయ భవా. ఇంకెవరంత చదువుతారా? Ah!
చీరాభిషేన యతుకుల వీర అనండు కావు కరుణ విలయ కృష్ణ ఇంకా ఎవరంటే గజ్జుల సమస్తానము గజ్జి సారయ్య మరణించిపోతే మన్మడు నవీను 111 రూపాయలు చదివించుడు కాబట్టి ఆ మన్మడికి తాత అండగా తోడుగా నీడగా ఉండి వచ్చిన కష్టాలు కడదొలిగి శుభోజయమై చల్లగుండుగాక జయ అభిజయ భవ అతిథి జయ భవ వాళ్ళు ఇచ్చుక కట్లము కాశీలో గయలో ప్రయాగము కేదారము అరుణాచలము విగడచలము కురుక్షేత్రము అవంతి కోసల అయోధ్యాది గల పుణ్యక్షేత్రం మందు ఆలవార్లకు అయ్యవార్లకు విప్రులకు వినోదులకు బట్టలకు బ్రాహ్మణులకు ముట్టుగాక జయ అభిజయ భవ అతిథి జయ భవ సంబడాలు ఊరు పెట్టుకోక ఇంకా చదివిస్తారు కానీ ఈ అర్జునుడికి ఉరి వేస్తున్నారు అర్జునుడికి ఉరి వేస్తున్నారు కాబట్టి ఇప్పుడే నేను అర్జునుడిని రక్షించడానికి చిట్టలిక రూపాన్ని వెళ్ళి ఆ తాడును తెంచి వస్తాను అర్జునుడికి ఉరి వేస్తున్నారు ఇప్పుడు ఆ తాడును నేను నన్ను ఆరడి తెగింది మందు 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 ఏమిటి పగడుతున్నాడు చచ్చాడా మీరు చెప్పినట్టుగా వానికి ఉరి వేస్తే ఊరి ఎక్కడిదక్కడ మాయమైపోయింది మళ్ళా మందు మందు అని రాకుండా అంటే ఉరి పెట్టి చెప్పడం కూడా చావడం లేదు అవన్నీ చావలే చావలే రై వీడిని తీసుకుని వెళ్ళి ఒక పెద్ద గుట్ట ఎక్కిచ్చి ఆ గుట్ట పై నుండి కిందికి తోయండి అప్పుడు లోయల చనిపోతాడు కింద పడి చనిపోతాడు తీసుకుని వెళ్ళండి పదా గుట్ట పై నుంచి నిన్ను కిందికి దొబ్బేయాలట నీ ప్రాణం పోతే ఆ మందు పోతుంది గుట్ట లోయాలల్లా నన్ను విసిరేసి నా ప్రాణం తీస్తాను తీయాలి పదా అల్లిరాని మనసు కరగకున్న పగడసేన మనసు అన్న నన్ను ఎత్తైన గుట్టలు ఎక్కించి ఆ గుట్ట మీద నుండి కిందికి పడవేస్తున్నారు ఈ అర్జునుడు చనిపోవద్దు మార్గ మధ్యంలో ఒక్క ఉయ్యాల కావిస్తాను ఆ ఉయ్యాలలో పడి అందులో చెత్తలు కూడా కావిస్తాను మళ్ళీ వెళ్ళడానికి మరి మందు కావాలని మందు బంధు మరుగు మందు పాడా చేరక మరుగు రెండు బంధులు పెట్టి నేను ముందు వాడే మనకుందు మందు బంధు మరుగు మందు పాడా చేరక మరుగు బంధు నీవు చెప్పినట్టుగానే గుండె పై నుంచి కింద పడేశా అక్కడ కూడా వాడు చావక మందు పుట్టింది మళ్ళా మందు మందు అల్లిరానికి మందు అంటున్నాడు అంటే నేను చెప్పిన పనులు చేస్తున్నావా లేకపోతే వానికి నీకు ఏమైనా లింక్ ఉందా లేదు లేదు ఇంకెందుకు ఉంటది వెళ్ళి జైల్లో బంధించండి జైల్లో బంధించాలా కట్టిక చీకట్లో బంధించండి ఉప్పు లేని పూడి పెట్టండి వీనికి వీని జాడకి ఎవరు వస్తారో చూద్దాం సరే మహారాణి వీనికి పిచ్చా లేకపోతే నిజంగా ఇలా నటిస్తున్నాడా వీడు
మనకు తెలియదు కదా, మద పిచ్చి కావచ్చు వీనికి. కాదు మద పిచ్చి అదే. ఏమి ఏమనుకుంటున్నాను, నన్ను జైల్లో వేస్తాను అంటే నేను నన్ను ప్రేమించినందుకు ప్రేమ ఖైదీని చెప్తాను. నేను మామూలు జైల్లో ఉండేటండి కాదు. ఏ జైల్లో ఉంటావు? నాకు జైల్లో ఏసీ ఉండాలి, ఉండాలి. పెద్దది కలర్ టీవీ ఉండాలి, ఉండాలి. పండుగల తందుకు పరుపు ఉండాలి, ఉండాలి. సాయంత్రం ఒకటి ఐబి కోటర్ రావాలి, అంటే 12 గంటల రాత్రి మీ మహారాణి రావాలి. ఆ మాట అట్లా అయితే నేను జైల్లో ఉంటా. అవన్నీ తెస్తాం కానీ మహారాణి అయితే రాదు. రాము మనకైతే పాడసేన మనకేమైనా చిక్కులు ఉన్నాయా? ఇంకా గుంపొట్ట నాకు చూతుంది కానీ మా పగడసేన ఊయేది కాదు. ఆ తల్లి నాకు ఎట్లా దొరికింది? అర్జునుడు అల్లిరాణికి మరుగు మందని ఇంతకుముందు నన్ను ఒకసారి అన్నాడు ఏమని, ఆడవాళ్ళ చేత తన్నుల పడ్డావని, కవుం పోట్ల పడ్డావని, ఆడవాళ్ళ చీరలు నెత్తిన పెట్టుకొని పొన్న వృక్షాన్ని కట్టావని ఎన్నో మాటలు దెప్పి పొడిచాడు. ఆ మాట మనసులో ఉంచుకొని ఇప్పుడు అల్లిరాణి చేత తన్నుల పడేశాను. కొట్టించాను, తిట్టించాను. ఇంతకుముందు ఎరకలి రామక్కగా వచ్చి ఒక మరులు మందని ఉత్తది ఇచ్చాను. ఆ మరులు మందని రాకుతూ ఉంటే పగడసైన వచ్చి తీసుకొని వెళ్తే కొట్టి తిట్టి జైల్లో బంధించారు. మళ్ళీ అతని చర్య విడిపించాలంటే నేను ఇప్పుడు ఒక వల్లి వనితగా గొల్ల వనితగా వెళ్ళి అతని చర్యను అంటే జైలు నుండి విముక్తిని చేస్తాను, జైలు విడిపించుతాను. మరి ఒకవేళ అక్కడనే ఉంచిన మా చెల్లి నాపైన కోపం చేయదు, మా చెల్లి నాపైన ఎలక చెందదు. అందుకొరకు వెళుతున్నాను, ఇప్పుడు ఒక వల్లి రూపంగా వెళుతాను. ఈ మధురాపురి పట్టణంలో ఉన్న వీధి వీధులు బజ బజార్లు తిరిగి ఆ మహారాణి గృహమునకు వెళ్తాను. ఇక్కడ వస్తే చుట్టానికి ఒకరి ఇంటికి వచ్చేదంటే ఇంటి పక్క వీళ్ళు పక్క వాళ్ళే కానీ త్రో వెంట వస్తున్నా కానీ మీరు ఎవరు, మీరు ఎవరి ఇంటికి పోవాలి, మీది ఎక్కడా అని అడుగుతారు. కానీ మధురాపురి పట్టణంలోన పాటలు వీధులు అని తిరిగితే ఒక్కరు కూడా మందరించడం లేదు, ఒక్కరు కూడా మీది ఎవరు అని అడగడమే లేదు. ఓయమ్మా,
ఎవరే ఏ ఊరు